ఉమా ప్రవర్తనతో టీడీపీ ఎన్ఆర్ఐల షాక్. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో ఘోర పరాజయానికి గురైన టీడీపీ ఇబ్బందులు పడుతోంది. టీడీపీకి భవిష్యత్ లేదని డిసైడ్ అయిన ఆ పార్టీ నేతలు చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరినప్పటికీ మరికొందరు నాయకులు రాబోయే రోజుల్లో ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తారని చర్చ నడుస్తోంది. టీడీపీని విడిచిపెట్టాలనుకునే నాయకులలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఉమా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉమా ఆస్ట్రేలియా పర్యటన గురించి తెలుసుకున్న పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు బోండా ఉమాను కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులందరితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమ నిర్వహణకు ఉమా సన్నిహితులలో ఒకరు ప్రణాళిక వేసిన ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులను కలవడానికి ఉమా ఆసక్తి చూపలేదట. ఉమా యొక్క ప్రవర్తన ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇటీవల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లాంటి వాళ్లు అక్కడికి వెళ్లి ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుల కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తేజపరిచారు. పార్టీ ఓడిపోతే ఉమా పార్టీ అభిమానులను కూడా కలిసేందుకు ఇష్టపడకపోవడం సరికాదని అక్కడ పార్టీ అభిమానులు వాపోతున్నారు. ఉమా కూడా పార్టీ మారే లిస్టులో ఉన్నాడని, ఆయన అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీ నేతలతోనూ టచ్లో ఉన్నాడని వినికిడి. వైసీపీ కీలక నేతలతో పాటు బీజేపీకి చెందిన ఎంపీ సుజనా చౌదరితో టచ్లో ఉండడంతో టీడీపీ కార్యక్రమాలపై పెద్ద ఆసక్తితో లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.